ఈరోజు ఏం చెప్పుకుందామంటే షేర్ చేస్తున్నాం చూడండి. కనబడుతుందమ్మా? కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు కనబడుతుందా? ఈరోజు మనం నాయకత్వానికి నిర్వహణకు గల తేడాలు, నాయకత్వానికి నిర్వహణకు మధ్యన ఎటువంటి తేడాలు ఉంటాయి ఈరోజు చదువుకుందాం ఒకసారి. నాయకత్వానికి నిర్వహణకు మధ్య మనం సాధారణంగా ఎటువంటి తేడాలు గమనిస్తాం, నాయకుడికి నిర్వాహకుడికి మధ్య గల తేడాలు ఇలా మనం టేబుల్ కొట్టి రాస్తాం. దీనికి చూడండి ఒకసారి, ఓడి నాయకత్వాన్ని నిర్వహణకు గల తేడాలు. నాయకత్వం ఒక పక్క, నిర్వహణ ఇంకో పక్క. నాయకత్వము నిర్వహణ, నాయకత్వంలో ఏం రాస్తాం? నాయకునికి లాంఛనప్రాయమైన అధికారం ఉండకపోవచ్చు, కానీ ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. నాయకుడు ఒక పెద్ద అధికారి కాకపోవచ్చు, కానీ అతనికి పెద్ద అధికార పదవి లేకపోవచ్చు, కానీ అతని నాయకత్వ సామర్థ్యం వలన అనేక మందిని ప్రభావితం చేయగలుగుతాడు. అంటే అతనికి అధికారం లేకపోయినా, లేకపోతే అధికారాల బదిలీ లేకపోయినా, తన యొక్క నాయకత్వ లక్షణాల ద్వారా అనేక మందిని ప్రభావితం చేసి తన మార్గంలో నడిపించగలిగినటువంటి సామర్థ్యం అతనికి ఉంటుంది. అదే చెప్తున్నాడు చూడండి, నాయకుడికి లాంఛనప్రాయమైన అధికారం ఉండకపోవచ్చు, అతను అధికారం లేకపోవచ్చు, కానీ ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. ఇతరులని తన యొక్క నాయకత్వ లక్షణాల ద్వారా ఇతరులను ప్రభావితం చేసేటటువంటి శక్తి మాత్రం అతని నాయకుడికి ఉంటుంది. నిర్వాహకుడి విషయానికి వస్తే, నిర్వాహకుడికి సంస్థ ద్వారా ప్రదానం చేయబడిన లాంఛనప్రాయమైన అధికారం ఉంటుంది. ఇక్కడ నిర్వాహకుడు అంటే ఎవరో అధికారి. ఇక్కడ మనకి నిర్వాహకుడికి ఆ సంస్థ ఇచ్చినటువంటి అధికారం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంటే నిర్వాహకుడు అవ్వాలంటే ఖచ్చితంగా అధికారాలు ఉంటాయి. నాయకుడు అంటే అధికారమే ఉండక్కర్లా, తన యొక్క నాయకత్వ లక్షణం ద్వారా ఇతరులను ప్రభావితం చేయగలుగుతాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఒకసారి, నాయకత్వము లీడర్షిప్, నిర్వహణ మేనేజ్మెంట్. లీడర్షిప్ నాయకత్వం, నాయకుడికి లాంఛనప్రాయమైన అధికారం ఉండకపోవచ్చు, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. నాయకత్వాన్ని నిర్వహణ గల తేడాల్లో నాయకత్వము నిర్వహణ అని రెండు పెట్టుకున్నాం సైడ్ హెడ్డింగ్. నాయకత్వంలో నాయకునికి బాగా గుర్తుపెట్టుకోండి, నాయకునికి లాంఛనప్రాయమైన అధికారం ఉండకపోవచ్చు. నాయకుడికి అధికారమే ఉండవలసిన అవసరం లేదు, ఉండకపోవచ్చు, కానీ ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. తన యొక్క నాయకత్వ లక్షణాల ద్వారా ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. అలా కాకుండా నిర్వాహకుడు తీసుకుంటే, మనం నిర్వాహకుడికి సంస్థ ద్వారా ప్రదానం చేయబడిన లాంఛనప్రాయమైన అధికారం ఉంటుంది. ఇక్కడ అధికారం ఖచ్చితంగా ఉంటుంది నిర్వాహకుడికి. అది ఎవరు ఇస్తారంటే సంస్థ ఇస్తారు. ఆ సంస్థ ద్వారా ప్రదానం చేయబడినటువంటి లాంఛనప్రాయమైన అధికారం ఉంటుంది నిర్వాహకుడికి. అదే నాయకుడికి వస్తే అధికారం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, కానీ ఇతరులు ప్రభావితం చేసే శక్తి మాత్రం ఉంటుంది నాయకుడికి. అది లేకపోతే మాత్రం ఖచ్చితంగా నాయకుడు కాదు. రెండో పాయింట్, నాయకుడు కేవలం నిర్దేశన విధిని మాత్రమే నిర్వచిస్తాడు. అంటే నాయకుడు కేవలం నిర్దేశన విధిని మాత్రం, అంటే అతనికి ఏ పని అప్పగించారు ఆ పని మాత్రమే చేస్తాడు. ఎవరో నాయకుడు, నాయకుడు తనకు ఏ పని అయితే అప్పగించారో ఆ పనే చేస్తాడు. అదే నాయకుడు కేవలం నిర్దేశన విధిని మాత్రమే నిర్వహిస్తాడు, తనకి ఏ పని అయితే అప్పగించబడింది ఆ పని మాత్రమే చేస్తాడు నాయకుడు. అలాగే నిర్వాహకుడి విషయానికి వస్తే, నిర్వాహకుడు నిర్వహణ విధులు అన్నింటినీ నిర్వహిస్తాడు. అంటే అతను పై అధికారి కాబట్టి అవసరమైతే తన కింద స్థాయిలో వాళ్ళ పని నిర్వహిస్తాడు తానే. అంటే అందరి పని తానే నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగి ఉంటాడు అతను, ఎందుకంటే అతనికి ఆ కంపెనీ కొంత జీతం ఇచ్చి అప్పగించబడింది కాబట్టి. ఆ నిర్వాహకుడు నిర్వహణ విధులు అన్నింటినీ నిర్వహిస్తాడు. గుర్తుపెట్టుకున్నది, నిర్వాహకుడు నిర్వహణ విధులు అన్నింటినీ నిర్వహిస్తాడు, నాయకుడు కేవలం నిర్దేశన విధిని మాత్రం నిర్వహిస్తాడు. దీని తర్వాత నాయకుడు ఎన్నుకోబడిన వాడు, గుర్తుపెట్టుకోండి. నాయకుడిని ఎన్నుకుంటారు. ఉదాహరణకి ఒక సంస్థలో ఒక ఎగ్జాంపుల్, ఒక సంస్థ ఉందమ్మా, ఆ సంస్థలో అందులో పనిచేసే కార్మికులు అందరూ కలిసి నాయకుడిని ఎన్నుకుంటారు. నాయకుడు ఎన్నుకోబడతాడు ఆ సంస్థలో ఉన్నటువంటి కార్మికుల చేత ఎన్నుకోబడతాడు. నాయకుడు ఎన్నుకోబడి తనకు నిర్దేశించినటువంటి నాయకుడు ఎన్నుకోబడతాడు. నిర్వాహకుడు ఎంపిక చేయబడతాడు. అంటే నిర్వాహకుడు ఆ కంపెనీ యొక్క యాజమాన్యం చేత, అంటే ఆ కంపెనీ మేనేజ్మెంట్ చేత ఎంపిక చేయబడతాడు. అంతే, అని ఎవడు ఎన్నుకోడు. ఆ కంపెనీ యాజమాన్యమే తనకు నచ్చిన వాళ్ళని, నాకు తన బంధువుల్ని, లేకపోతే వాళ్ళకి సామర్థ్యం ఉందని నమ్మిన వారిని, లేకపోతే రకరకాలుగా ఎగ్జామ్స్ పెట్టి ఎంపిక చేయబడతాడు. నిర్వాహకుడు అనేవాడు ఎంపిక చేయబడతాడు, నాయకుడు అనేవాడు ఎన్నిక చేయబడతాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికలు అంటే మామూలుగా కంపెనీలో ఉన్నటువంటి వర్కర్లందరూ కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కానీ ఇలాగ ఎన్నిక చేయబోయింది. నాయకుడేమో ఎన్నుకోబడతాడు, నిర్వాహకుడు అనేవాడు ఎంపిక చేయబడతాడు. నాయకుడు తాత్కాలిక దృక్పథాన్ని కలిగి ఉండవచ్చు,
నాయకుడి యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే తాత్కాలిక దృక్పథాన్ని కూడా కలిగి ఉండవచ్చు. ఎందుకంటే అతను కంపెనీ పూర్తిగా అతని మీద ఆధారపడే ఉండదు. అతను సమర్థుడు కాబట్టి ఆ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ అతను ఎన్నుకున్నారు. కాబట్టి అతను ఆ కంపెనీలో అందరూ అతను ఎన్నుకున్నప్పటికీ కూడా అందరి పని అతను చేయడు. తనకి ఏ పని అయితే అప్పగించబడిందో ఆ పనే చేస్తాడు. అదే అన్నాడు ఏంటంటే నాయకుడు కేవలం నిర్దేశిన విధిని మాత్రం నిర్వహిస్తాడు, తనకు అప్పగించిన పనిని మాత్రం నిర్వహిస్తాడు. అతనికి అధికారులు ఉండకపోవచ్చు, కానీ ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాయకుడు ఎన్నుకోబడతాడు. అదేవిధంగా నాయకుడు తాత్కాలిక దృక్పథాన్ని కలిగి ఉండవచ్చు, కానీ నిర్వాహకుడి విషయానికి వస్తే నిర్వాహకుడికి సంస్థ ప్రధానం చేయబడినటువంటి లాంఛనప్రాయమైన అధికారాలు కలిగి ఉంటాడు. నిర్వహణ విధులన్నింటినీ నిర్వహించగలుగుతాడు, నిర్వహణ విధులన్నింటిని నిర్వహిస్తాడు. నిర్వాహకుడు అనేవాడు ఆ సంస్థ యాజమాన్యం చేత ఎంపిక చేయబడతాడు, వాళ్ళు ఎంపిక చేస్తారు అంతే, ఎన్నుకోబడ్డు. ఇంక చివరికి వస్తే నిర్వాహకుడు దృక్పథం చూడండి, నిర్వాహకుడు దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉంటాడు. అంటే ఆ సంస్థ దీర్ఘకాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, లేదా దీర్ఘకాలంలో ఆ సంస్థ ఏ విధమైన లక్ష్యాలు సాధించాలి అనే దృక్పథాన్ని కలిగి ఉండేవాడు ఎవరంటే నిర్వాహకుడు. ఈ 4 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, నాయకత్వము నిర్వహణకు మధ్య తేడాలు. నాయకత్వము నిర్వహణ, నాయకునికి లాంఛనప్రాయమైన అధికారం ఉండవచ్చు, కానీ ఇతరులు ఉండకపోవచ్చు, కానీ ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. నిర్వాహకుడికి సంస్థ ద్వారా ప్రదానం చేయబడిన లాంఛనప్రాయమైన అధికారం ఉంటుంది. నాయకుడు కేవలం నిర్దేశన విధిని మాత్రమే నిర్వచిస్తాడు. నాయకుడు కేవలం నిర్దేశన అంటే తనకు అప్పగించిన నిర్దేశన విధిని మాత్రం నిర్వహిస్తాడు. నిర్వాహకుడు నిర్దేశన విధులు అన్నింటినీ నిర్వహిస్తాడు. నాయకుడు ఎన్నుకొనబడినవాడు, నిర్వాహకుడు ఎంపిక చేయబడినవాడు. నాయకుడు తాత్కాలిక దృక్పథాన్ని కలిగి ఉండవచ్చు, నిర్వాహకుడు దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉంటాడు. అదమ్మా ఒకసారి మళ్ళీ అక్కడికి మీకు ఒకసారి ఇందులో నాయకుడు చూడండి అమ్మ, ఒకసారి నాయకత్వము నిర్వహణ అడిగి చెప్పండి ఒకసారి. ఇందులో నాయకుడికి లాంఛనప్రాయమైన అధికారం ఉండవచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏది ఉండాలి తప్పనిసరిగా? నాయకుడికి లాంఛనప్రాయమైన అధికారం ఉండవచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏది ఉండాలి తప్పనిసరిగా? ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే ఆడు వాళ్ళ చేత ఎన్నుకోబడతాడు. వాళ్ళు ఓట్లేసి కానీ లేకపోతే మరో రకంగానే ఎన్నుకుంటారు. ఆ శక్తి లేనప్పుడు వాళ్ళు ఎన్నుకోరు. కాబట్టి అతను ఎంపిక చేయబడిన వ్యక్తి, నాయకుడు అనేవాడు ఎన్నిక చేయబడినవాడు. అదే నిర్వాహకుడు అనేవాడు ఎంపిక చేయబడినవాడు. ఎంపిక చేయబడ్డం అంటే ఎవరి చేత ఎంపిక చేయబడతాడు? ఆ సంస్థ యాజమాన్య చేత ఎంపిక చేయబడి అతను లాంఛనప్రాయమైన అధికారాలు కలిగి ఉంటాడు. అతను నిర్వహణ విధులన్నింటినీ నిర్వహిస్తాడు. అదే నాయకుడు వచ్చేటప్పుడు ఏంటంటే తనకు నిర్దేశించిన అధికారాలు మాత్రం నిర్వహిస్తాడు. ఇతడు తాత్కాలికమైన దృక్పథాన్ని కలిగి ఉంటాడు. నాయకుడు అనేవాడు తాత్కాలిక దృక్పథాన్ని కలిగి ఉంటాడు, నిర్వాహకుడు అనేవాడు దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉంటాడు. ఒకసారి రెండు తర్వాత రెండు ఇంకో క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. కనబడుతుందా? కనబడుతుంది సార్. ఇందాక చెప్పుకున్న క్వశ్చన్ ఏంటి చెప్పండి ఒకసారి. ఇందాక ఏ క్వశ్చన్ చెప్పుకున్నాం మనం? నాయకత్వానికి నిర్వాహణకు మధ్య తేడా ఏందో చెప్పుకున్నాం. ఇక్కడ ఇందులో నాయకత్వం నాయకుడు నిర్వాహకుడులో ఎవడు ఎంపిక చేయబడిన వాడు? ఎంపిక చేయబడిన వాడు ఎవరు ఇందులో? నాయకుడు ఎవరు ఎంపిక చేయబడతారు? ఎంపిక చేయబడేవాడు ఎవరు, నిర్వాహకుడు నాయకుడా? నిర్వాహకుడు. అదే నాయకుడు ఎన్నుకోబడతాడు. నాయకుడు ఎన్నుకోబడతాడు, నిర్వహణ విధులన్నింటినీ నిర్వహించేవాడు నిర్వాహకుడు. మరి నాయకుడు ఏం చేస్తాడు? కేవలం నిర్దేశించిన విధులు మాత్రం నిర్వహిస్తాడు. ఇందులో మరి తాత్కాలిక దృక్పథాన్ని కలిగి ఉండేవాడు ఎవరు? నాయకుడు. దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండేవాడేమో నిర్వాహకుడు. నిర్వాహకుడికి లాంఛనప్రాయమైన అధికారాలు ఉంటాయి ఉండవా?
ఉంటాయి, నాయకుడికి ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు చెప్పలేము మనం. నాయకుడికి ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు, కానీ ఖచ్చితంగా ఇతరులు ప్రభావితం చేసే శక్తి మాత్రం ఉంటుంది నాయకుడికి. అయ్యమ్మా నాయకత్వానికి నిర్వహణకు తేడా, అది గుర్తుపెట్టుకోండి, అది చిన్న క్వశ్చనే. తర్వాత వ్యక్తుల ప్రవర్తనను నిర్వచించి, వ్యక్తుల ప్రవర్తనను నిర్వహించి దాని స్వభావములను ప్రక్రియలను పేర్కొనుము. చూడండి, వ్యక్తుల ప్రవర్తనను నిర్వచించి, జూమ్ చేస్తాను కొంచెం. చూడండి, వ్యక్తుల ప్రవర్తనను నిర్వచించి దాని స్వభావమును ప్రక్రియను పేర్కొనుము. వ్యక్తుల ప్రవర్తనను నిర్వచించి దాని స్వభావమును ప్రక్రియను పేర్కొనుము. చూడండి, ఇందులో వ్యక్తుల ప్రవర్తన, ఈనాటి వ్యవస్థలన్నీ కూడా వ్యక్తుల సముదాయములుగా మలచవచ్చు. ఈ వ్యవస్థలు వ్యక్తుల సామర్థ్యమును గరిష్ట స్థాయిలో ఉపయోగించుకొని ఉన్నతమైన ఫలితాలను, లక్ష్యాలను సాధించడం నేటి వ్యవస్థల ప్రధాన లక్ష్యం. అంటే ఈనాటి వ్యవస్థలన్నీ కూడా ఎలా ఉంటాయంటే సముదాయాలుగా, అంటే గ్రూపుగా ఉంటాయి. ఏ వ్యవస్థని తీసుకుంటే ఈనాటి కాలంలో ఒకడు ఉండడు ఆ వ్యవస్థలో, కొంతమంది వ్యక్తుల యొక్క సమూహం అది. వ్యవస్థ అనేది కొంతమంది వ్యక్తుల సముదాయంతో కూడి ఉంటారు. ఆ వ్యవస్థ యొక్క లక్ష్యాలు ఏంటంటే ఆ వ్యవస్థలోని వ్యక్తుల సామర్థ్యమును గరిష్ట స్థాయిలో ఉపయోగించుకొని, అంటే ఆ వ్యక్తుల యొక్క సామర్థ్యాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకొని ఉన్నతమైన ఫలితాలను, లక్ష్యాలను సాధించడం అనేది వ్యవస్థల ప్రధాన లక్ష్యం. ఈనాటి వ్యవస్థలో ప్రధాన లక్ష్యం ఏంటంటే వ్యవస్థలో చాలామంది వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల యొక్క సామర్థ్యాలను, నైపుణ్యాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకొని ఆ వ్యవస్థ యొక్క లక్ష్యాలను సాధించడం ఈనాటి వ్యవస్థల ప్రధాన లక్ష్యం. కాబట్టి వ్యవస్థల నిర్వాహకులు, అంటే మేనేజర్స్, మనం చెప్పుకున్న మేనేజర్స్, వ్యవస్థల నిర్వాహకులు వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క ప్రవర్తనను అర్థం చేసుకొని వారికి తగిన శిక్షణ, ప్రేరణల ద్వారా వ్యవస్థ అభివృద్ధిని సాధించడానికి కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవాలి. ఎవరు ఉపయోగించుకోవాలి? మేనేజర్ ఉపయోగించుకోవాలి. నిర్వాహకుడు, మేనేజర్నే నిర్వాహకుడు, నిర్వాహకుడు ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకోవాలంటే ఆ మేనేజర్కి ఏం తెలియాలి? తన కింద స్థాయి చేసే పనిచేసే వ్యక్తుల యొక్క, చెప్తున్నాడు అదే చూడండి. కాబట్టి వ్యవస్థల నిర్వాహకుల, వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క ప్రవర్తన అర్థం చేసుకొని, అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన, తన కింద స్థాయిలో పనిచేసేటటువంటి సిబ్బంది ఉంటారు, ఒక మేనేజర్ తన కింద స్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క ప్రవర్తన అర్థం చేసుకొని వాళ్ళకి తగిన శిక్షణ ఇవ్వాలి. వాళ్ళకి తగిన శిక్షణ, ప్రేరణ, తగిన శిక్షణ అంటే ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రేరణ అంటే మోటివేషన్ ఇవ్వాలి. తగిన శిక్షణ ప్రేరణ ద్వారా ఏం చేయాలంటే వాళ్ళ సామర్థ్యాలను ఉపయోగించుకొని వ్యవస్థ అభివృద్ధికి, అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలి మేనేజర్ అనేవాడు, అది చెప్తున్నాడు. వ్యక్తులు చేసేటటువంటి ఏ కార్యకలాపానైనా ప్రవర్తనగా పేర్కొనవచ్చు. వ్యక్తులు చేసేటటువంటి ఏ కార్యకలాపానైనా సిబ్బంది యొక్క ప్రవర్తన అర్థం చేసుకుని వారి తగిన శిక్షణ, ప్రేరణ ద్వారా వ్యవస్థ అభివృద్ధికి సాధించడం కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యక్తులు చేసేటటువంటి ఏ పనినైనా ప్రవర్తనగా పేర్కొనవచ్చు. అంటే వ్యక్తులు తమ జీవితకాలంలో చేసేటటువంటి ఏ పనైనా, వ్యక్తులు చేసేటటువంటి ఏ పనైనా సరే వాళ్ళ ప్రవర్తనగా మనం పేర్కొనవచ్చు. వాళ్ళ ప్రవర్తన అంటే ఏంటంటే వాళ్ళు చేసే పనులే. వ్యక్తులు చేసేటటువంటి ఏ పనినైనా సరే వాళ్ళ యొక్క ప్రవర్తనగా మనం పేర్కొవచ్చు. ఇంకా ఖచ్చితంగా నిర్వచించాలంటే, ప్రవర్తన ఇంకా ఖచ్చితంగా నిర్వచించవాలంటే గమనించగలిగే మరియు కొలవగలిగే ఏ కార్యకలాపమైన మానవ ప్రవర్తనగా పేర్కొనవచ్చు. గమనించగలిగే అంటే మనం చూడగలిగేవి కొలవగలిగేవి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం గమనించగలిగే మరియు కొలవగలిగే ఏ కార్యకలాపాలైనా మానవ ప్రవర్తనగా పేర్కొనవచ్చు. ఈ కార్యకలాపముల పరిధిలో భౌతిక మరియు మానసిక ప్రక్రియలు కలిసి ఉండవచ్చు. అంటే ఇక్కడ అందులో భౌతిక ప్రక్రియలు అంటే మన కంటికి కనిపించే ఉంటాయి, మానసిక ప్రక్రియలు మన కంటికి కనిపించినవి ఉంటాయి, మనం గమనించేవి మాత్రమే ఉంటాయి. మన యొక్క తెలివితేటల ఆధారంగా అతని యొక్క మానసిక ప్రవర్తనలు మనం గమనించే ఉంటాయి. ఇందులో భౌతికంగా, మానసికంగా, చూడండి మానసిక ప్రక్రియలు కలిసి ఉండవచ్చు. యంత్రాలు నడపడం లాంటి భౌతిక ప్రక్రియలకు ఉదాహరణ కాగా, నిర్ణయాలు తీసుకున్న లాంటి మానసిక ప్రక్రియలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఒకసారి మళ్ళీ ఆ పేరా చెప్తాను, ఒకసారి చూడండి అమ్మా. ఆ ప్రశ్న ఏంటంటే, వ్యక్తుల ప్రవర్తనను నిర్వచించి దాని స్వభావమును ప్రక్రియను పేర్కొనుము. వ్యక్తుల ప్రవర్తనను నిర్వచించి దాని స్వభావమును ప్రక్రియను పేర్కొనుము. ఈనాటి వ్యవస్థలన్నీ కూడా వ్యక్తుల సముదాయములుగా మలచవచ్చు. ఈ వ్యవస్థలో వ్యక్తుల సామర్థ్యాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకొని ఉన్నతమైన ఫలితాలను, లక్ష్యాలను సాధించడం నేటి వ్యవస్థల ప్రధాన లక్ష్యమైనది.
కాబట్టి వ్యవస్థల నిర్వాహకులు వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క ప్రవర్తన అర్థం చేసుకొని అంటే తన లక్ష్యాలను సాధించడానికి వాళ్ళ యొక్క సామర్థ్యాలను తాను ఉపయోగించుకోవాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళ యొక్క ప్రవర్తన అర్థం చేసుకొని వారి తగిన శిక్షణ ప్రేరణ ద్వారా వ్యవస్థాభివృద్ధిని సాధించడానికి కృషి చేయవలసిన ఆవశ్యకత నిర్వాహకులపైన ఎంతైనా ఉంది. వ్యక్తులు చేసినటువంటి ఏ పనినైనా ఏ కార్యకలాపాలను ప్రవర్తనగా పేర్కొనవచ్చు అంటే వ్యక్తులు చేసినటువంటి ఎటువంటి పని అయినా సరే దాన్ని మనం ప్రవర్తనగా పేర్కొనవచ్చు. ఇంకా ఖచ్చితంగా నిర్వచించాలంటే గమనించదగిన గమనించగలిగే మరియు కొలవగలిగే ఏ కార్యకలాపమైన మానవ ప్రవర్తనగా పేర్కొనవచ్చు. ఈ కార్యకలాపముల పరిధిలో ఇందులో రెండు రకాల అంశాలు ఉంటాయి. ఈ కార్యకలాపములు అంటే మానవుడు చేసే ఏ కార్యకలాపాలని ప్రవర్తన అన్నప్పుడు ఈ కార్యకలాపాల పరిధిలో భౌతిక మరియు మానసిక ప్రక్రియలు కలిసి ఉండవచ్చు. రెండు ప్రక్రియలు భౌతిక మరియు మానసిక ప్రక్రియలు రెండు కలిసి ఉండవచ్చు. అంటే మానవుడు చేసినటువంటి ఏ కార్యకలాపాలైనా సరే అతని ప్రవర్తనగా మనం పేర్కొన్నాం కదా. ఈ ప్రవర్తనలో రెండు రకాల అంశాలు ఉంటాయి. ఏంటి? భౌతిక అంశాలు, మానసిక అంశాలు. యంత్రాలు నడపడం లాంటి భౌతిక ప్రక్రియలు ఉదాహరణలు కాగా అంటే యంత్రాలు నడపడం తర్వాత లేకపోతే సైకిల్ తొక్కడం లేకపోతే ఆట ఆడడం ఇవన్నీ యంత్రాలు నడపడం లాంటి భౌతిక ప్రక్రియలకు ఉదాహరణలు కాగా నిర్ణయాలు తీసుకోవడం అంటే మనసును ఉపయోగించి బ్రెయిన్ ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి మానసిక ప్రక్రియలకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. తర్వాత స్వభావం, ప్రవర్తన యొక్క స్వభావం. వ్యక్తుల ప్రవర్తనల స్వభావమును అర్థం చేసుకోవాలన్న ఈ క్రింది అంశాలను గమనించాలి. ఒకటి, వ్యక్తుల ప్రవర్తన ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉంటుందన్న వాదన కలదు. అంటే వ్యక్తుల ప్రవర్తన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అనగా వ్యక్తులు వారి ఇష్టానుసారం గాక ఒక పద్ధతి ప్రకారం ప్రవర్తిస్తారని దీని భావం. అంటే వ్యక్తుల ప్రవర్తన ఒక కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తుల ప్రవర్తన ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉంటుందన్న వాదన కలదు అనగా వ్యక్తులు వారి ఇష్టానుసారం కాక ఒక పద్ధతి ప్రకారం ప్రవర్తిస్తారని దీని భావం. 3. రెండు, వ్యక్తుల ప్రవర్తన కారణ ఫలిత సంబంధాలను అనుసరించి ఉంటుందని మరొక వాదన కలదు. ఒక వాదన ఏంటంటే వ్యక్తుల ప్రవర్తన క్రమ పద్ధతిలో ఉంటుందని ఒక వాదన. అంటే వాళ్ళు ఏమంటారంటే వ్యక్తులతో వారి ఇష్టాల పద్ధతి కాకుండా పద్ధతి ప్రకారం ప్రవర్తిస్తారని నమ్ముతారు. ఒక వాదన అది. రెండవ వాదన ఏంటంటే వ్యక్తుల ప్రవర్తన కారణ ఫలిత కారణ కార్య అంటాం దీన్ని కారణ ఫలిత సంబంధాలను అనుసరించి ఉంటుందని మరొక వాదన కలదు. వ్యక్తులు ఆయా ప్రవర్తనకు వెనుక గల కారణాలను విశ్లేషించి తగిన చర్యల ద్వారా వ్యక్తుల ప్రవర్తన స్వభావాలను అర్థం చేసుకోవచ్చునని వాదన కలదు. ఇక్కడ రెండు రకాల వాదనల గురించి చెప్పాను మీకు. ఒక కొంతమంది ఏమంటారంటే వ్యక్తుల ప్రవర్తన అనేది ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉంటుంది అంతేగాని వాళ్ళు ఇష్టానుసారం కాకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రవర్తిస్తారని కొంతమంది వాదిస్తారు. కొంతమంది ఏమంటారంటే వ్యక్తుల ప్రవర్తన అనేది కారణ ఫలిత సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళు ఈ సమయంలో ఈ రకంగా ప్రవర్తించారనడానికి ఒక కారణం ఏదైనా ఉంటుంది. ఇప్పుడు వీడికి కోపం వచ్చిందంటే వాడికి ఏదో కారణం ఉంది. ఈరోజు ఆడు పనికి కంపెనీకి సెలవు పెట్టాడంటే ఏదో ఒక కారణం. అంటే వ్యక్తుల ప్రవర్తనకు కారణ ఫలిత సంబంధాలు అనుసరించి ఉంటుందనేది మరో వాదన కలదు. అప్పుడు ఏం చేయాలంటే వ్యక్తుల ఆ ప్రవర్తన వెనుక గల కారణాలను విశ్లేషించండి. అప్పుడు ఏం చేయాలంటే ఈరోజు ఆడు కంపెనీకి ఎందుకు రాలేదు, ఈరోజు ఆడు ఆడితే ఎందుకు గొడవ పడ్డాడు, ఈరోజు ఎందుకు కోపంగా ఉన్నాడు, దానికి వెనక ఏంటంటే ఏమై ఏ కారణాలు ఉంటాయి విశ్లేషించి వాటిని పరిశీలించడానికి తగిన చర్యలు తీసుకుంటే అప్పుడు అదే విశ్లేషించి తగిన చర్యల ద్వారా వ్యక్తుల ప్రవర్తన స్వభావాలను అర్థం చేసుకోవచ్చుననే వాదన కలదు. అలా దాన్ని విశ్లేషిస్తే ఆ సమయంలో అతని ప్రవర్తన విశ్లేషిస్తే అతని స్వభావాన్ని తెలుసుకోవచ్చుననే వాదన ఒకటి ఉంది. ఇలా రెండు రకాలు చెప్పాను మీకు. ఇంకా 3, అంటే స్వభావం స్వభావాల గురించి చెప్తున్నాను. నా 3వ స్వభావం చూపి చెప్పాను ఏంటంటే ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉంటుంది వ్యక్తుల ప్రవర్తన అనేది. రెండోది ఏంటంటే వ్యక్తుల ప్రవర్తన అనేది కారణ ఫలిత సంబంధాలను అనుసరించి ఉంటుంది అని మరొక వాదన. ఇంకొక వాదన ఏంటంటే వ్యక్తుల ప్రవర్తన ఆయా వ్యక్తుల యొక్క ఆ వ్యక్తుల యొక్క మొత్తం వాతావరణంలో భాగంగా కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుందనే భావన కూడా కలదు. అంటే అప్పుడు జరిగిన సంఘటనలు మాత్రమే కాకుండా మొత్తంగా తీసుకోవాలి. అంటే మొత్తంగా తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఈ రోజు ఆడు గొడవ పడ్డాడమ్మా, ఆ గొడవ పడ్డానికి కారణం మాత్రమే తీసుకోకూడదు, అలా గొడవ పడ్డానికి పూర్వం ఏమేమి సంఘటనలు ఉన్నాయో అవి కూడా తీసుకోవాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా విశ్లేషించవచ్చు అని చెప్పడం ఇది. చూడండి, అదే చెప్తున్నాడు, వ్యక్తుల ప్రవర్తన ఆయా వ్యక్తుల యొక్క మొత్తం వాతావరణంలో భాగంగా కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుందనే భావన కూడా కలదు. వ్యక్తులు తమ ప్రవర్తనల ద్వారా ఇతరులను ప్రభావితం చేయవచ్చు, ఇతరుల ప్రవర్తన ద్వారా తాను ప్రభావితం కావచ్చు. వ్యక్తులు స్వతంత్రంగా స్వతంత్ర ప్రతిపత్తి గలవారే కాక ఇతర వర్గాల కుటుంబం గ్రూపులు సమాజంపై ఆధారపడి ప్రవర్తనలు ఉంటారని కూడా పేర్కొనబడడం జరిగింది. అంటే వ్యక్తి యొక్క ప్రవర్తనను వ్యక్తుల యొక్క మొత్తం వాతావరణం ఆధారంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందనే భావన ఒకటి ఉందమ్మా. దీనిలో ఎందుకు ఉందండి ఈ భావన? వ్యక్తి ఇతరులను ప్రభావితం చేస్తాడు, ఇతరుల వలన తాను ప్రభావితం అవుతాడు. అంటే వ్యక్తి స్వతంత్ర ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా అతను కుటుంబము గ్రూపు సమాజం మొదలైన వాటి మీద ఆధారపడి తన ప్రవర్తన మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆడేమంటాడంటే మనం వ్యక్తుల ప్రవర్తన ఆ క్షణమే చూడొద్దు, మొత్తంగా చూడాలని చెప్తున్నాడు. 4,
వ్యక్తుల ప్రవర్తన సర్వస్వతంత్రం అనే భావన కూడా పేర్కొనవచ్చు. ఇంకోటి నాలుగోది, ఇది వ్యక్తుల ప్రవర్తన ఇంక వేరే ఎవరి మీద ఏముండదు, సర్వస్వతంత్రం, అతని ఇష్టం వచ్చినట్టుగా ఉంటాడు. వ్యక్తుల ప్రవర్తన సర్వస్వతంత్రం అనే భావన కూడా పేర్కొనవచ్చు. ఆయా చూడండి, ఆ సమాజంలోని సాంస్కృతిక విలువల ఆధారంగా ఆయా వ్యక్తుల ప్రవర్తనలో మంచి చెడులు పేర్కొనవచ్చునని దీని భావం. అంటే ఇక్కడ మంచి చెడు అనేది ఎలా ఉంటుందంటే ఆయా సమాజంలోని సాంస్కృతిక విలువలను బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్, బ్రాహ్మణ సమాజం ఉందమ్మా, బ్రాహ్మణ సమాజంలో మనం నీసు తినడం అనేది తప్పు. అలా కాకుండా బ్రాహ్మణేతర సమాజంలో నాన్ వెజ్ తినడం అనేది తప్పు కాదు. ఇక్కడ తప్పు రైట్ అనేది ఏంటంటే ఆయా సమాజాల సాంస్కృతిక విలువల మీద ఆధారపడి ఉంటారు. ఆయా సమాజాల్లో ఉన్నటువంటి ఆహార అలవాట్లు, మంచి చెడ్డలు, తర్వాత పెళ్ళి, ఇవన్నీ అవి ఏంటంటే సాంస్కృతిక సంబంధాలు అంటాం. వాటిలో మన సాంస్కృతిక విలువల మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తుల ప్రవర్తన సర్వస్వతంత్రం అనే భావన కూడా పేర్కొనవచ్చు. ఆ సమాజంలోని వ్యక్తుల విలువల ఆధారంగా, సాంస్కృతిక విలువల ఆధారంగా ఆ వ్యక్తుల ప్రవర్తనలోని మంచి చెడులను పేర్కొనవలసి వచ్చని దీని భావం. పై భావాలను పరిశీలించిన పెదప వ్యక్తుల ప్రవర్తన స్వభావం అర్థం చేసుకుంటే క్రింది రెండు అంశాలు తేడతెల్లమవుతాయి. పై భావనలు మనం ఈ నాలుగు అంశాలను పరిశీలిస్తే ఫస్ట్ది ఏంటంటాడు, ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అంటాడు. రెండోది ఏమంటాడు, కారణ ఫలిత సంబంధం మీద ఆధారపడి ఉంటుంది అంటాడు. మూడోది ఏమంటాడు, వ్యక్తుల ప్రవర్తన కొంతవరకు స్వతంత్రమే అయినప్పటికీ కూడా అది వేరే వాళ్ళ వల్ల ప్రభావితం అవుతుంది అంటాడు. మూడు నాలుగోది ఏంటంటే, వ్యక్తుల పూర్తి ప్రవర్తన స్వతంత్ర సర్వస్వతంత్రంగా ఉంటుందని చెప్తూ ఆయా సంస్కృతి విలువల మీద ఆధారపడి ఉంటుందని చెప్తాడు. ఇలా నాలుగు రకాలుగా చెప్పిన తర్వాత పై భావాలను పరిశీలించిన పెదప వ్యక్తుల ప్రవర్తన స్వభావంను అర్థం చేసుకున్నటకు ఈ క్రింది రెండు అంశాలను స్వభావాన్ని అర్థం చేసుకున్నటకు ఈ క్రింది నాలుగు రెండు అంశాలు పరిశీలించాలి అన్నాడు. ఏమన్నాడు ఆ రెండు అంశాలు ఏంటి, వ్యక్తుల ప్రవర్తన కారణాలు, వ్యక్తుల ప్రవర్తనను కారణ ఫలితాల విశ్లేషణగా గుర్తించాలి. వ్యక్తుల ప్రవర్తనను కారణ ఫలితాల విశ్లేషణ గుర్తించాలి. ఈ కారణ ఫలితాల విశ్లేషణను సమగ్రంగా అధ్యయనం చేసి నిర్వాహకులు వ్యవస్థ ప్రక్రియను ఆయా లక్ష్యాల సాధనకు మళ్లించవచ్చు. అంటే వ్యక్తుల ప్రవర్తనను కారణ ఫలిత విశ్లేషణ ద్వారా గుర్తించాలి. అంటే ఆడి కోపం వచ్చిందంటే దానికి కారణాలు ఏంటి, ఈరోజు కంపెనీకి రాలేదంటే దానికి కారణాలు ఏంటి, ఇలాగ వ్యక్తుల ప్రవర్తనను కారణ ఫలితాల విశ్లేషణ ద్వారా గుర్తించాలి. ఈ కారణ ఫలితాల విశ్లేషణను సమగ్రంగా అధ్యయనం చేసి వాటిని బాగా అధ్యయనించి నిర్వాహకులు వ్యవస్థ ప్రక్రియను ఆయా లక్ష్యాల సాధనకు మళ్లించవచ్చు. తర్వాత వ్యక్తుల ప్రవర్తనను ఎంత క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసినప్పటికీ, మన పైన అధ్యయనం చేయాలని చెప్పాం కదా, ఏది కారణ ఫలితాలను విశ్లేషించడం ఫస్ట్ ఏమన్నాడంటే వ్యక్తుల ప్రవర్తనను కారణ ఫలితాల విశ్లేషణ గుర్తించాలి. కారణ ఫలితాల విశ్లేషణను సమగ్రంగా అధ్యయనం చేసి నిర్వాహకులు వ్యవస్థ ప్రక్రియను ఆయా లక్ష్యాల సాధనకు మళ్లించవచ్చు అన్నాడు. వ్యక్తుల ప్రవర్తన ఎంత క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసినప్పటికీ వ్యక్తుల ప్రవర్తన ఖచ్చితంగా అంచనా వేయడం చాలా కష్టం. ఇక్కడ మన పైన కారణ ఫలిత సంబంధ కారణ ఫలితాల విశ్లేషణ చేసాం, కారణ ఫలితాల విశ్లేషణ ఆధారంగా వ్యక్తుల ప్రవర్తనను గుర్తించాం. ఆ కారణ ఫలితాల విశ్లేషణ సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత నిర్వాహకులు వ్యవస్థ అనే వాళ్ళ యొక్క సమస్యలను మనం పరిష్కరించి ఆ వ్యక్తిని మనం మన సంస్థ యొక్క లక్ష్యాలకు ఆధారంగా మలుచుకున్నాం. ఇది ఒకటి వరకు ఒకటి కరెక్టే, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన క్షుణ్ణంగా అధ్యయనం చేయొచ్చా అంటే చెప్పలేము మనం. ఎందుకంటే ఎంతవరకు మనం ఖచ్చితంగా అంచనా వేయగలం ఏంటి చెప్పలేము మనం. ఎందుకంటే అది ఒక ఇండివిజువల్, యూనిక్ పర్సనాలిటీ, అదంతా ఒక మనిషి ఎప్పుడు ఇద్దరు మనుషులు ఒకలాగే ఉండరు. వ్యక్తుల ప్రవర్తన అంత క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసినప్పటికీ వ్యక్తుల ప్రవర్తన ఖచ్చితంగా అంచనా వేయడం చాలా కష్టం. ఎందువలన అనగా వ్యక్తుల ప్రవర్తన అనేది కారణ కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఆ కారకాలన్నీ మారుతూ ఉంటాయి, అందువలన వ్యక్తుల ప్రవర్తన కూడా మారుతూ ఉంటుంది. కొంత పరిమితి వరకు ఆ ప్రవర్తన అందరికీ గుర్తింపు చేసే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి కొంతవరకు మాత్రమే మనం అంచనా వేయగలం, అంతేగాని పూర్తిగా వ్యక్తిని అంచనా వేయలేము. ఎందుకంటే సంఘటనకు సంఘటనకు మధ్య ఆ వ్యక్తి యొక్క ప్రవర్తించిన తీరు మారిపోతూ ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి వ్యక్తుల యొక్క ప్రవర్తన మనం రెండు రకాలుగా చెప్పవచ్చు మనం. ఏంటంటే ఒకటోది ఏంటంటే వ్యక్తుల ప్రవర్తన కారణ ఫలితాల విశ్లేషణ ద్వారా చెప్పవచ్చు ఒకటోది. రెండోది ఏంటంటే మనం ఈ కారణ ఫలితాల విశ్లేషణ అనేది సమగ్రంగా అధ్యయనం చేస్తే కొంతవరకు చెప్పవచ్చు, కానీ వ్యక్తి యొక్క ప్రవర్తన ఖచ్చితంగా మనం చెప్పగలమంటే చెప్పలేము. ఎందుకంటే వ్యక్తుల యొక్క ప్రవర్తన అనేది కారకాలపై ఆధారపడి ఉంటుంది, కారకాలు ఎప్పుడు పడితే అప్పుడు మారుతూ ఉంటాయి, కాబట్టి వ్యక్తుల ప్రవర్తన కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి కొంతవరకు మాత్రం వ్యక్తుల ప్రవర్తన మనం అంచనా వేయవచ్చు. రెండో సబ్హెడింగ్ ప్రవర్తన ప్రక్రియ. ప్రవర్తన ప్రక్రియ వ్యక్తుల ప్రవర్తన అనేక కారణాల వల్ల ఏర్పడవచ్చు. అంటే వ్యక్తుల ప్రవర్తన అనేది అనేక కారణాల వల్ల ఏర్పడుతుంది, అంతేగాని ఏదో మూసగా ఉండదు. వ్యక్తుల ప్రవర్తన అనేది అనేక కారణాల వల్ల ఏర్పడుతుంది, కారణానికి మారుతూ ఉంటుంది కూడా, అది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. వ్యక్తుల ప్రవర్తన బిహేవియర్ అనేది కారణాల వలన ఏర్పడవచ్చు. వ్యక్తుల అంతర్గత ఆలోచనలు మరియు బాహ్య వాతావరణ వ్యక్తుల ప్రవర్తనకు దారితీయవచ్చు. చూడండి ఒకసారి, వ్యక్తుల అంతర్గత ఆలోచనలు మరియు బాహ్య వాతావరణం వ్యక్తుల ప్రవర్తనకు దారితీయవచ్చు. అంటే వ్యక్తుల ప్రవర్తన ఎలా ఏర్పడుతుంది అంటే వ్యక్తుల అంతర్గత ఆలోచనలు, అంటే తనలో తన ఆలోచనలు, అదేవిధంగా బయట వాతావరణం తన తల్లిదండ్రులతోనూ సమాజంతోనూ అతను
తిరిగేటటువంటి వాతావరణం ఆధారంగా, బాహ్య వాతావరణం ఆధారంగాను అంతర్గత ఆలోచనల ఆధారంగాను వ్యక్తుల ప్రవర్తన ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, అతను అతనైన ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అంటే అర్థం ఏంటంటే అతని సొంత ఆలోచనలు ప్లస్ అతని మీద బయట వారి ఆలోచనలు రెండూ కలిస్తే అదొక ప్రవర్తన. బాహ్య వాతావరణంలో శబ్ద, శాంతి, సమాచారం వంటివి ఏవైనా వ్యక్తుల ప్రవర్తన నిర్దేశిస్తాయి. వ్యక్తుల ప్రవర్తన బాహ్య వాతావరణం ఏమి నిర్దేశిస్తాయి అంటే శబ్దం, శాంతి, సమాచారం వంటివి ఏవైనా వ్యక్తుల ప్రవర్తన నిర్దేశిస్తాయి. బయట నుంచి ఎటువంటి సమాచారం లేకుండా వ్యక్తుల మానసిక ప్రక్రియ జరగదు. అంటే బయట ఎటువంటి ఏమీ జరగకుండా, బయట ఎటువంటి సంఘటన, ఎటువంటి సమాచారం లేకుండా వ్యక్తుల మానసిక ప్రక్రియ జరగదు. అతని మనసులో ఎటువంటి ఆలోచనలు రావు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. వ్యక్తి మనసులో ఏదైనా ఆలోచిస్తున్నాడు అంటే కారణం ఏంటంటే అతను బయట అతను దానివల్ల అతనికి అవసరం ఏదో ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి, అతను ఒక వ్యక్తి బాగా ఆలోచిస్తూ ఉన్నాడు, ఏమని నాకు 100,000 రూపాయలు కావాలి, అలాగే ఎలాగని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నాను 100,000 రూపాయలు కావాలని అంటే బయట అతనికి 100,000 రూపాయలది ఏదో పని ఉంది. అది ఏమన్నాడంటే బయట నుంచి ఎటువంటి సమాచారం లేకుండా వ్యక్తుల మానసిక ప్రక్రియ జరగదు, ఎటువంటి స్పందన లభించదు. బాహ్య వాతావరణంలో సమాచారాన్ని గ్రహించిన తరువాతే వ్యక్తుల మానసిక ప్రక్రియలో సమాచార వర్గీకరణ, విశ్లేషణ మరియు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ బాహ్య వాతావరణంలో సమాచారాన్ని గ్రహించిన తర్వాత అంటే బయట వాతావరణంలో సమాచారాన్ని గ్రహించిన తర్వాత, ఇంక మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఏమీ లేదమ్మా అలా ప్రశాంతంగా ఉన్నావు, అప్పుడు నీకు ఏమనిపిస్తుందో? అసలు నీకు ఏమీ అనిపించదు. అలా కాకుండా వాతావరణం కొద్దిగా వేడైంది, ఆ విషయం నీకు తెలిసింది, అప్పుడు అన్నే నువ్వు రూమ్లోకి వెళ్ళిపోవడం కానీ చల్లని వాతావరణంలోకి వెళ్ళడం కానీ చేస్తావు. అలాగా బాహ్య వాతావరణంలో సమాచారాన్ని గ్రహించిన తర్వాత, బయట ఏదైనా సమాచారాన్ని గ్రహించిన తర్వాతే వ్యక్తుల మానసిక ప్రక్రియలో ఎందుకు సమాచారం, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాల వర్గీకరణ, విశ్లేషణ మరియు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఏదైనా కూల్ డ్రింక్ సంబంధించి ప్రకటన ఆకర్షణీయంగా కనిపించినప్పుడు అవసరం లేనప్పటికీ ఆ కూల్ డ్రింక్ తాగాలనిపించవచ్చు. మన ప్రకటనలు టీవీలో ఎందుకు ఇస్తాడంటే మనకి ఏమీ లేకుండా, ప్రకటనలు ఏమీ లేకుండా అలా కూర్చుంటే మనకి ఏది తినాలనిపించదు, ఏమీ తాగాలనిపించదు. అలా కాకుండా నువ్వు టీవీలో కానీ బయట ఏదైనా షాప్లో కానీ ఏదైనా వస్తువు చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే అది దాని యొక్క ఆకర్షణీయమైన ప్రకటన, దాని యొక్క అందం, దాని ఆకర్షణీయతను బట్టి మనకు అవసరం లేనప్పటికీ ఆ కూల్ డ్రింక్ తాగాలనిపించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో వ్యక్తుల అంతర్గత భావాలు కూడా ప్రవర్తనకు దారితీయవచ్చు. అంటే ఇలా బాహ్య వాతావరణంలోని సమాచారం మన మీద ప్రభావితం చేసి మన ప్రవర్తన నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక్కోసారి అంతర్గత భావాలు కూడా మన ప్రవర్తనకు దారితీయవచ్చు. ఉదాహరణకు దాహం వేస్తున్నప్పుడు దాహాన్ని తీర్చుకోవడానికి గల మార్గాలు అన్వేషించుట, అంటే మన దాహం వేసింది ఆ సమయంలో మన దగ్గర నీళ్ళు లేవు, ఎలా దాహం తీసుకోవచ్చు అనేది మళ్ళీ ఒక ఆలోచన. ఇక్కడ దాహం అనేది బయటికి కనబడలేదు కానీ మన మనసులో ఏర్పడింది మన అంతర్గత భావన. ఈ అంతర్గత భావన కూడా మన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ప్రేరణగా ఉపయోగపడింది అని చెప్తున్నాడు. దాహం వేస్తున్నప్పుడు ఆ దాహాన్ని తీర్చుకోవడానికి గల మార్గాలు అన్వేషించుట, సమాచారాన్ని సేకరించుట, తద్వారా వ్యక్తుల నిర్ణయాలను, వ్యక్తుల ప్రవర్తన ఉంటుంది. సాంప్రదాయమైన శైలిలో ఈ వ్యక్తుల ప్రవర్తన ప్రక్రియని కింది విధంగా విచారించడం జరిగింది. ఎలా విచారించడం జరిగింది ఒకసారి చూసుకోండి అమ్మ. ఒకసారి మొదట ప్రేరణ, ఏది నువ్వు దాన్ని చూసావు అది నేను ప్రేరేపించింది ప్రేరణ. ప్రతిక్రియ అంటే స్టిమ్యులస్ రెస్పాన్స్, ప్రేరణ దాని నుంచి ప్రతిక్రియ, ప్రతిక్రియ దాని నుంచి, లేదా ప్రవర్తన అనగా ప్రేరణ ప్రతిక్రియ, లేదా ప్రవర్తన అనగా వ్యక్తుల ప్రవర్తనకు అంతర్గత లేదా బాహ్య ప్రేరకాల దోహదం చేస్తాయని భావించడం జరిగింది. అంటే ఇక్కడ గుర్తుపోల్చుకుంది ప్రవర్తన అంటే ఏంటంటే, ప్రవర్తన అనగా వ్యక్తుల ప్రవర్తనకు అంతర్గత లేదా బాహ్య ప్రేరకాలు, ప్రేరేపకాలు దోహదం చేస్తాయని భావించడం జరిగింది. అంటే వ్యక్తుల యొక్క ఈరోజు ఈ వ్యక్తి ఇలా ప్రవర్తించడంటే దానికి బాహ్య కారణాలైన కారణమై ఉండొచ్చు, అంతర్గత కారణాలైన కారణమై ఉండొచ్చు, లేదా రెండు ఉమ్మడిగా అయినా అతను అలా ప్రేరేపించవచ్చు. అంటే వ్యక్తి యొక్క ప్రవర్తన అంతర్గత బాహ్య ప్రేరకాల వలన నిర్మితమై ఉంటుంది. పై ఉదాహరణ వివరించబడిన కూల్ డ్రింక్ ప్రకటన ప్రేరణ కాగా, దాన్ని వ్యక్తులు ప్రతిస్పందించి ఆ కూల్ డ్రింక్ తాగడం ద్వారా తన ప్రవర్తన తెలియజేస్తున్నాడు. అంటే అది ప్రేరణ, ప్రకటన అనేది ప్రేరణ. ఆ ప్రకటనకి తన ఆకర్షితుడై తన ప్రవర్తనను మార్చుకున్నాడు. ఈ విధంగా తన ప్రవర్తన అనేది అతనికి ఏర్పడింది. అందుకే ఆధునిక శైలిలో ఈ ప్రక్రియను కొంత మార్చి క్రింది విధంగా వివరించవచ్చు. ప్రేరణ, వ్యక్తి ప్రతిక్రియ, లేదా ప్రవర్తన. గుర్తుపెట్టుకోండి, ప్రేరణ తర్వాత ప్రవర్తన. ప్రేరణ నుంచి ప్రవర్తన ఏర్పడింది కాబట్టి ప్రవర్తన అంటే వ్యక్తి, గుర్తుపెట్టుకుని ఆర్గనిజం. ప్రేరణ నుంచి వ్యక్తి ఏర్పడ్డాడు, అదే ప్రవర్తన. వ్యక్తి ప్రతిక్రియ లేదా ప్రవర్తన, ప్రేరణ వ్యక్తి ప్రతి ఆ ప్రేరణకు అతను ఇచ్చినటువంటి ప్రవర్తన, ఆ వ్యక్తి ప్రవర్తన.
ఏదైనా ఒక ప్రేరణ జరిగిందమ్మా, ఏదైనా కూల్ డ్రింక్ ప్రకటన చూశాడు వీడు, ఈ విధంగా ఈడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అదే చూడండి వ్యక్తి ప్రవర్తన. అతను ఏదైనా పామును చూశాడు, వ్యక్తి ప్రవర్తన, వ్యక్తి ప్రతి ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు, లేకపోతే అతను కింద నేల మీద పడ్డాడు దెబ్బ తగిలింది దాన్ని చూసి అతను ఏ విధంగా ప్రతిక్రియ ఏ విధంగా ప్రవర్తించాడు. ఇక్కడ ప్రేరణ ప్రతిక్రియ, పామును చూడటం అనేది ప్రేరణ అయితే అతను ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు అనేది ప్రతిక్రియ. ఈ శైలి ప్రకారం ప్రేరణకు ప్రవర్తనకు వ్యక్తి అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ శైలి ప్రకారం ప్రేరణలకు ప్రతిక్రియలకు వ్యక్తి అనుసంధానం చేయడం జరుగుతుంది అని ఇక్కడ ప్రేరణ ప్రతిక్రియ ఈ రెండింటిని కలిపితేనే వ్యక్తి ఏర్పడ్డాడు. వ్యక్తులు చూసిన వినిన అన్ని ప్రేరణలకు ప్రభావితం అవరు కదోడు, మరి చాలా ఇంపార్టెంట్. వ్యక్తులు తాము చూసినటువంటి అన్ని ప్రేరణలకు ప్రభావితం అవరు. వ్యక్తులు తాము నిజ జీవితం చూసినటువంటి అన్ని ప్రేరణలకు కూడా ప్రభావితం అవ్వరు. ఉదాహరణకి కూల్ డ్రింక్ ప్రకటన మేము చూసుకున్నామమ్మా, ఒక్కొక్కటి దానికి రెస్పాండ్ అవుతుంది, ఒక్కొక్కటి రెస్పాండ్ అవ్వడు, అంతే కదా. కూల్ డ్రింక్ ప్రకటన మనం ఇంత చూసుకున్నాం, ఒక్కొక్కటి రెస్పాండ్ అవుతుంది, ఒక్కొక్కటి రెస్పాండ్ అవ్వడు, అంతే. సమాజంలో అందరు వ్యక్తులు అన్ని ప్రేరణలకు కూడా ప్రభావితం కారు. కొన్నిళ్ళు ప్రభావితం అవుతారు, కొన్నిటి ప్రభావితం కారు, అదే చెప్తున్నాడు. వ్యక్తులు చూసిన విన్న అన్ని ప్రేరణలకు ప్రభావితం అవ్వరు. ఆ ప్రేరణ వ్యక్తుల పరిసరాలను విశ్లేషించు చర్యలను నియంత్రించుకొని పరిస్థితులను ఆహ్వానిస్తూ మరికొన్నింటిని తిరస్కరిస్తారు. అంటే ఏదైనా ఒక ప్రేరణ జరిగిన తర్వాత, ఆ ప్రేరణ అంటే బయట ఏదైనా సంఘటన జరిగిన తర్వాత, అదే ప్రేరణ అంటే బయట జరిగే సంఘటనలు కానీ అంతర్గతంగా జరిగే సంఘటనలు కానీ జరిగిన తర్వాత ఫస్ట్ దాన్ని విశ్లేషించుకుంటాడు, తన మనసులో విశ్లేషించుకుంటాడు దాని గురించి. విశ్లేషించుకున్న తర్వాత అప్పుడు అది మన వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, దాన్ని నేను ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి దానికి ఆహ్వానిస్తాడు, ఆ ప్రవర్తన మార్చుకో దానికి రెస్పాండ్ అవ్వడానికి ఆహ్వానిస్తాడు, లేకపోతే ఇంకా ఏమి పట్టించుకుండా వదిలేస్తాడు, తిరస్కరిస్తాడు. అనగా వ్యక్తులు తాము చూసిన విన్న ప్రేరణలను తాము ఉంటున్న మరియు ప్రభావితానికి లోనైన భౌతిక సామాజిక సాంస్కృతిక వాతావరణాలకు అనుగుణంగా మలుచుకుంటారు. అంటే సమాజంలో జరిగేటటువంటి సంఘటనలు వ్యక్తులు అన్నీ రెస్పాండ్ అవ్వరు. ఎలా రెస్పాండ్ అవుతారంటే ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని తాము ఉంటున్న ప్రాంతము ప్రభావానికి లోనైన భౌతిక సామాజిక సాంస్కృతిక వాతావరణాలకు అనుగుణంగా మలుచుకుంటారు. ఇలా మలుచుకోవడంలో కొన్ని ప్రేరణలను అంగీకరించడం, వాటిని అనుకూలంగా ప్రతిస్పందించడం, మరికొన్నిటిని తిరస్కరించడం జరుగుతుంది. ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా చర్చించవలసి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ రెండు అంశాలు చర్చించాలి. ఏంటి ఆ రెండు అంశాలు? సమాచారం, సమాచార ప్రక్రియ. ఏ వ్యక్తి అయినా సమాచారాన్ని గ్రహించడం, దాన్ని మెదడులోని ఇతర అంగాలకు సహాయంతో సమీక్షించడం, ఈ సమీక్ష ఆధారంగా ప్రవర్తించడం జరుగుతుంది. అంటే ఏ వ్యక్తి అయినా సరే, అది అందరూ ఒప్పుకున్నది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సమాచారాన్ని గ్రహిస్తారు, ఫస్ట్ సమాచారం బయట ఏమో జరిగిందో తీసుకుంటాడు, దాన్ని మెదడులోని ఇతర అంగాల సహాయంతో మెదడులోని ఇతర అంగముల సహాయంతో సమీక్షిస్తాడు, ఏంటి సంఘటన అని ఆలోచిస్తాడు. ఈ సమీక్ష ఆధారంగా ప్రవర్తించడం జరుగుతుంది. తర్వాత దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు, దానికి ఆహ్వానించడం కానీ తిరస్కరించడం కానీ చేస్తాడు. అయితే వ్యక్తులు గ్రహించిన సమాచారం మొత్తం సమీక్షకి లోను కాదు. కొంత సమాచారం అవసరం లేనిది లేదా పరిధిలోనికి రానిది అనుకున్నప్పుడు వాటిని సమీక్షకు పంపకుండానే వదిలివేయడం జరుగుతుంది. సమాచార సమీక్ష మూడు దశలు జరుగుతుంది. కొంత అప్పుడు ఒక్కోసారి ఏంటంటే అతను చూసిన సమాచారం అంతటిని కూడా తను దాన్ని విశ్లేషించుకోడు, కొంత సమాచారాన్ని అతను వదిలేస్తాడు, తనకు ఏదైతే అవసరమో ఆ సమాచారాన్ని మాత్రమే తీసుకొని సమీక్షిస్తాడు. ఈ సమీక్ష మూడు దశలు జరుగుతుంది. ఎలాగా? ఆయా సమాచారాన్ని చూసే పద్ధతి ఒకటి, ఆ సమాచారం జరుగుతున్న సంఘటన చూసే పద్ధతి, సమీక్ష ప్రక్రియ, ప్రత్యామ్నాయ నిర్ణయం. ఈ మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆయా సమాచారాన్ని చూసే పద్ధతి, సమీక్ష ప్రక్రియ, ప్రత్యామ్నాయ నిర్ణయం. అంటే అతను ఏమి అతను జరిగిన సంఘటన ఏ విధంగా చూశాడు, దాంట్లో ఏ అంశాలను వదిలివేసాడు, ఏ అంశాలను మాత్రమే తీసుకున్నాడు, ఇంకేమైనా ప్రత్యామ్నాయ నిర్ణయాలు, ఆ చెప్పిన నిర్ణయాలు కాకుండా ఇంకేమైనా ప్రత్యామ్నాయ నిర్ణయాలు అంటే వేరే ఇంకేమైనా నిర్ణయాలు తీసుకోవడమా, ఈ మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఏది? ఆ సమాచారాన్ని విశ్లేషించడం అనేది. కొంత సమాచారం అవసరం లేనిది లేదా పరిధిలో రానిది అనుకున్నప్పుడు వాటిని సమీక్ష పంపకుండా వదిలేస్తాడు కదా. సమాచార సమీక్ష మూడు దశలు జరుగుతుంది. ఆయా సమాచారాన్ని చూసే పద్ధతి, సమీక్ష ప్రక్రియ, ప్రత్యామ్నాయ నిర్ణయం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యక్తుల ప్రవర్తన జరుగుతుంది. ఇప్పుడు ఇది ప్రతి వ్యక్తిలో కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఫస్ట్ ఏదైనా సంఘటన చూసిన తర్వాత ఆ చూసిన పద్ధతి, తర్వాత సమీక్ష ప్రక్రియ, ప్రత్యామ్నాయ నిర్ణయం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యక్తుల ప్రవర్తన అంటే అతను ఏం చేయాలనేది నిర్ణయించుకుంటాడు. ఈ ప్రవర్తన ఒక నిర్దిష్టమైన చర్యకు దారితీయవచ్చు లేదా ప్రేరణకు ఇంకా విశ్లేషించవలసిన పరిస్థితికి దారితీయవచ్చు, లేకపోతే అన్ని సమాచారం అంతా ఉన్న తర్వాత విశ్లేషించుకున్న తర్వాత అన్నీ రెస్పాండ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా దీని గురించి రెస్పాండ్ అవ్వడానికి ఇంకా సాక్ష్యాలు ఏమైనా కావాలని ఇంకా విశ్లేషించుకోవాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు.
ఇదమ్మ వ్యక్తుల ప్రవర్తన గల కారణాలు అవి. ఒకసారి మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. క్వశ్చన్ చూడండి, వ్యక్తుల ప్రవర్తన నిర్వచించి దాని స్వభావమును ప్రక్రియను పేర్కొనుము. వ్యక్తుల ప్రవర్తన నిర్వచించి దాని స్వభావమును ప్రక్రియను పేర్కొనుము అన్నాడు. అన్నప్పుడు నిజం చెప్పాలంటే వ్యవస్థ అంటే కొంతమంది వ్యక్తుల సముదాయం. అవి ఆ సముదాయంలోని ఆ వ్యవస్థలోని వ్యక్తుల సామర్థ్యాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకొని ఉన్నతమైన ఫలితాలను లక్ష్యాలను సాధించడం నేటి వ్యవస్థలే ప్రధాన లక్ష్యమై ఉంది. వాళ్ళు ఎవరైతే ఆ వ్యవస్థలో పనిచేస్తారో ఆ వ్యవస్థలోని పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క సామర్థ్యాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకొని వ్యవస్థ యొక్క లక్ష్యాలను సామర్థ్యాలను ఫలితాలను సాధించడం అనేది నేటి వ్యవస్థల ప్రధాన లక్ష్యమే ఉంది. కాబట్టి వ్యవస్థల నిర్వాహకులు వ్యవస్థలలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క ప్రవర్తన అర్థం చేసుకొని, అంటే ఫస్ట్ వ్యవస్థ నిర్వాహకులు వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క ప్రవర్తన అర్థం చేసుకుని వారు తగిన శిక్షణ ప్రేరణ ద్వారా వ్యవస్థ అభివృద్ధిని సాధించడానికి కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యక్తులు చూడండి, వ్యక్తులు చేసేటటువంటి ఏ కార్యకలాపాన్ని ప్రవర్తనగా పేర్కొనవచ్చు. అంటే వ్యక్తి చేసేటటువంటి ఏ కార్యకలాపానైనా సరే, అది మంచి చెడు పక్కన పెట్టండి, చేసేటటువంటి ఎటువంటి పనినైనా సరే అతని ప్రవర్తనగా మనం పేర్కోవచ్చు. ఇంకా ఖచ్చితంగా నిర్వచించాలంటే గమనించగలిగే మరియు కొలవగలిగే ఏ కార్యకలాపానైనా మానవ ప్రవర్తనగా పేర్కొనవచ్చు. ఈ కార్యకలాపముల పరిధిలో భౌతిక మరియు మానసిక ప్రక్రియలు కలిసి ఉండవచ్చు. యంత్రాలు నడపడం లాంటివి భౌతిక ప్రక్రియలకు ఉదాహరణలు కాగా నిర్ణయాలు తీసుకోవడం లాంటివి మానసిక ప్రక్రియలు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. స్వభావం, వ్యక్తుల స్వభావం, వ్యక్తుల ప్రవర్తన స్వభావంను అర్థం చేసుకోవాలన్న ఈ క్రింది అంశాలను గమనించవలెను. 1, వ్యక్తుల ప్రవర్తన ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉంటుందని వాదన కలదు. ఆయా చూడండి, అనగా వ్యక్తులు వారి ఇష్టానుసారం గాక ఒక పద్ధతి ప్రకారం ప్రవర్తిస్తారని దీని భావం. ఇంకొంతమంది వ్యక్తులు ఏమంటారు, వ్యక్తుల ప్రవర్తన కారణ ఫలిత సంబంధాలను అనుసరించి ఉంటుందని మరొక వాదన కలదు. కారణ ఫలిత సంబంధాలను కార్యకారణ సంబంధాలు అంటారు. ఏంటి దీంటే దీన్ని, వ్యక్తుల ప్రవర్తన కారణ ఫలిత సంబంధాలను అనుసరించి ఉంటుందని మరొక వాదన కలదు. వ్యక్తులు ఆయా ప్రవర్తనలకు వెనుకగల కారణాలను విశ్లేషించి తగు చర్యల ద్వారా వ్యక్తుల ప్రవర్తన స్వభావములను అర్థం చేసుకోవచ్చునని వాదన కలదు. వ్యక్తుల ప్రవర్తన ఆయా వ్యక్తుల యొక్క ఉన్న మొత్తం వాతావరణంలో భాగంగా కూడా అర్థం చేసుకోవాల్సిన భావన కూడా కలదు. వ్యక్తులు తమ ప్రవర్తనల ద్వారా ఇతరులను ప్రభావితం చేయవచ్చు, ఇతరుల ప్రవర్తన ద్వారా తాము ప్రభావితం కావచ్చు. వ్యక్తులు స్వతంత్ర ప్రతిపత్తి గలవారే కాక ఇతరుల ఇతర వర్గాలైన కుటుంబము, గ్రూపులు, సమాజంపై ఆధారపడి ప్రవర్తనలు ఉంటాయని కూడా పేర్కొనడం జరుగుతుంది. వ్యక్తుల ప్రవర్తన సర్వ స్వతంత్రమనే భావన కూడా పేర్కొనవచ్చు. ఈ సమాజంలో సాంస్కృతిక విలువలు ఆధారంగా ఆయా వ్యక్తుల ప్రవర్తనలో మంచి చెడును పేర్కొనవచ్చునని దీని భావం. పై భావనలను పరిశీలించిన పెదప వ్యక్తుల ప్రవర్తన స్వభావంను అర్థం చేసుకుంటే క్రింది రెండు అంశాలను తేటతెల్లం అవుతాయి. ఈ క్రింది రెండు అంశాలను తెలుసుకోవాలి. ఏంటి ఆ రెండు అంశాలంటే, వ్యక్తుల ప్రవర్తనను కారణ ఫలిత విశ్లేషణ ద్వారా గుర్తించాలి. వ్యక్తుల ప్రవర్తనలో కారణ ఫలితాల విశ్లేషణ ద్వారా గుర్తించాలంటే ఏదైనా ఒక సంఘటన జరిగిందనగా హఠాత్తుగా ఆ సంఘటన గల కారణాలు ఏంటి, ఆ సంఘటన ఫలితం ఏమిటి. వ్యక్తుల ప్రవర్తనలో కారణ ఫలితాల విశ్లేషణ ద్వారా గుర్తించాలి. ఈ కారణ ఫలితాల విశ్లేషణను సమగ్రంగా అధ్యయనం చేసి నిర్వాహకులు వ్యవస్థ ప్రక్రియను ఆయా లక్ష్యాల సాధనకు మళ్లించవచ్చు. వ్యక్తుల ప్రవర్తనను ఎంత క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసినప్పటికీ వ్యక్తుల ప్రవర్తనను ఖచ్చితంగా అంచనా వేయడం చాలా కష్టం. ఎందువలన అనగా వ్యక్తుల ప్రవర్తన అనే కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కారకాలన్నీ మారుతూ ఉంటాయి, అందువలన వ్యక్తుల ప్రవర్తన కూడా మారుతూ ఉంటుంది. కొంత పరిమితి వరకు మాత్రమే, అంటే పూర్తిగా ఓ వ్యక్తి ప్రవర్తన అంచనా వేయలేము కానీ కొంత పరిమితి వరకు ఆ ప్రవర్తన అందరికీ వర్తింపజేసే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రవర్తన ప్రక్రియ, ప్రాసెస్. వ్యక్తుల ప్రవర్తన అనే కారణాల వల్ల ఏర్పడవచ్చు. వ్యక్తుల అంతర్గత ఆలోచనలు మరియు బాహ్య వాతావరణం వ్యక్తుల ప్రవర్తనకు దారితీయవచ్చు. బాహ్య వాతావరణంలో శబ్ద, శాంతి, సమాచారం వంటివి ఏవైనా వ్యక్తుల ప్రవర్తన నిర్దేశిస్తాయి. బయట నుంచి ఎటువంటి సమాచారం లేకుండా వ్యక్తుల మానసిక ప్రక్రియ జరగదు, ఎటువంటి స్పందన లభించదు. బాహ్య వాతావరణంలో సమాచారాన్ని గ్రహించిన తరువాత వ్యక్తుల మానసిక ప్రక్రియలో సమాచార వర్గీకరణ, విశ్లేషణ మరియు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే బాహ్య వాతావరణంలో సమాచారాన్ని గ్రహించిన తరువాత, అంటే బయట ఏం జరిగింది అనేది ఒక సమాచారాన్ని గ్రహించిన తర్వాత మాత్రమే అతను ఆ సమాచారాన్ని సేకరించడం, వర్గీకరించడం, విశ్లేషించడం, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఏదైనా కూల్ డ్రింక్ సంబంధించిన నిర్ణయం ప్రకటన ఆకర్షణీయంగా కనిపించినప్పుడు, అవసరం లేకపోయినప్పుడు ఆ కూల్ డ్రింక్ తాగాలనిపించవచ్చు. మరికొన్ని సందర్భంలో వ్యక్తుల అంతర్గత భావాలు కూడా ప్రవర్తనకు దారితీయవచ్చు. అవి ఎలాగంటే, దాహం వేస్తున్నప్పుడు ఆ దాహాన్ని తీర్చుకునేటకు గల మార్గాలను అన్వేషించుట, సమాచారాన్ని సేకరించుట, తద్వారా వ్యక్తుల నిర్ణయం వ్యక్తుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది.
సమాచారాన్ని సేకరించుట, తద్వారా నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తుల ప్రవర్తన ఉంటుంది. వ్యక్తుల ప్రవర్తన, వ్యక్తుల నిర్ణయం, వ్యక్తుల ప్రవర్తన ఉంటుంది. సాంప్రదాయ శైలిలో ఈ వ్యక్తుల ప్రవర్తన క్రియలను క్రింది విధంగా వివరించడం జరిగింది. ప్రేరణ ప్రతిక్రియ రెస్పాన్స్ అంటే అక్కడ జరిగిన ఏదైనా సూచన సంఘటన లేదా అనుభవించిన సంఘటన, దానికి నువ్వు రెస్పాండ్ అయిన తీరు. స్టిమ్యులస్ రెస్పాన్స్ లేదా ప్రవర్తన అనగా వ్యక్తుల ప్రవర్తనను అంతర్గత లేదా బాహ్య కారకాలు దోహదం చేస్తాయని భావించడం జరుగుతుంది. వ్యక్తుల ప్రవర్తనకు అంతర్గత లేదా బాహ్య కారకాలు ప్రభావితం చేస్తాయని భావించడం జరుగుతుంది. పై ఉదాహరణలు వివరించిన డ్రింక్ ప్రకటన ప్రేరణ కాగా, దాన్ని వ్యక్తులు ప్రతిస్పందించి ఆ కూల్ డ్రింక్ తాగడం ద్వారా తమ ప్రవర్తన తెలియజేస్తున్నారు. అయితే ఆధునిక శైలిలో ఈ ప్రక్రియను కొంత మార్చి విధంగా వివరించవచ్చు. ప్రేరణ వ్యక్తి ప్రతిక్రియ లేదా ప్రవర్తన అంటే ఏదైనా సంఘటన జరగడం, ఆ వ్యక్తి దానికి ఆ వ్యక్తి ప్రతిపందించడం. అలాగా ప్రేరణ వ్యక్తి లే ప్రతిక్రియ లేదా ప్రవర్తన. ఈ శైలి ప్రకారం ప్రేరణకు ప్రతిక్రియకు వ్యక్తి అనుసంధానం చేయడం జరుగుతుంది. వ్యక్తులు చూసిన లేదా విన్న అన్ని ప్రేరణలకు ప్రభావితం అవ్వరు. ఆ ప్రేరణకు వ్యక్తుల పరిసరాలను విశ్లేషించు, చర్యలను నియంత్రించుకొని కొన్ని పరిస్థితులను ఆహ్వానిస్తూ మరికొన్నింటిని తిరస్కరిస్తారు. అనగా వ్యక్తులు తాము చూసిన విన్న ప్రేరణలను తాము ఉంటున్న మరియు ప్రభావానికి లోనవుతున్న భౌతిక, సామాజిక, సాంస్కృతిక వాతావరణాలకు అనుగుణంగా మలుచుకుంటారు. ఈ మలుచుకోవడంలో కొన్ని ప్రేరణలను అంగీకరించడం, వాటిని అనుకూలంగా ప్రతిస్పందించడం, మరికొన్నింటిని తిరస్కరించడం జరుగుతుంది. ఇక్కడ రెండు అంశాలను ప్రధానంగా చర్చించవలసి ఉంటుంది. ఒకటి సమాచారము, సమాచార ప్రక్రియ. ఏ వ్యక్తి అయినా సమాచారాన్ని గ్రహించడం, దాని మెదడులోని ఇతర అంగములకు సహాయంతో సమీక్షించడం జరుగుతుంది. అయితే వ్యక్తులు గ్రహించిన సమాచారం మొత్తం సమీక్షకు లోను కాదు. కొంత సమాచారం అవసరం లేనిది లేదా పరిధిలోనికి రానిది అనుకున్నప్పుడు వాటి సమీక్ష పంపకుండానే వదిలివేయడం జరుగుతుంది. సమాచార సమీక్ష మూడు దశల్లో జరుగుతుంది. ఒకటి ఆయా సమాచారాన్ని చూపే పద్ధతి, సమీక్ష ప్రక్రియ, ప్రత్యామ్నాయ నిర్ణయం అనే మూడు అంశాల మీద సమీక్ష పద్ధతి ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యక్తుల ప్రవర్తన జరుగుతుంది. అంటే మూడు విషయాలు, ఫస్ట్ ఏదైనా సంఘటన చూసిన తర్వాత ఆయా సమాచారాన్ని చూసే పద్ధతి, సమీక్షా ప్రక్రియ, ప్రత్యామ్నాయ నిర్ణయం. ఈ మూడు అంశాలు జరిగిన తర్వాత అతని ప్రవర్తన జరుగుతుంది. ఈ ప్రవర్తన నిర్దిష్టమైన చర్యకు దారితీయవచ్చు లేదా ప్రేరణలకు ఇంకా విశ్లేషించవలసిన పరిస్థితికి దారితీయవచ్చు. ఇదామ మనకి ఈ క్వశ్చన్ ఆన్సరు. వ్యక్తుల ప్రవర్తనను నిర్వచించి దాని స్వభావమును, ప్రక్రియను పేర్కొనము. వ్యక్తుల ప్రవర్తన నిర్వచించి దాని స్వభావమును, ప్రక్రియను పేర్కొనము అన్నాడు. ఇది అమ్మ క్వశ్చన్ ఆన్సరు. ఏమైనా డౌట్ ఉందా? ఎస్ సార్. సాయిరామా, అశ్విని, మీకు షేర్ చేస్తాను, ఒకసారి చదువుకొని నోట్స్ రాసుకోండి. మీకు షేర్ చేస్తే మీరు ఒకసారి సొంతంగా చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రుచిత రాజ్, బొమ్మను పోయి నాగలక్ష్మి, నాగస్వాతి సార్, ఏంటి కొడుకు వస్తుంది, మీకు ఇది షేర్ చేస్తానమ్మా. మీకు మొన్న మొన్న నాలుగు క్వశ్చన్లు, ఐదు క్వశ్చన్లు పెట్టాను. అవి రాసారా, నోట్స్ రాసారా? ఎప్పటికప్పుడు నోట్స్లు రాసుకోండి అమ్మా. మళ్ళీ క్వశ్చన్లు, మళ్ళీ ఎగ్జామ్ మనకి ఒక 10 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు చెప్తాను. అవి రాసుకుంటే మాకు ఇబ్బంది ఉండదు, మీరు చదివేసుకోవచ్చు. అగ్గా అది ఇది కూడా పెడతాను. మొన్న అది సాయిరామ్మ చెప్పింది, అది కూడా పెడతాను, పెట్టి షేర్ చేస్తాను మీకు. అవి మీరు చదువుకోండి బాగా. ఎలా సన్ముఖ, ఇప్పుడు టైం అయింది ఏంటంటే నీకు క్లాస్ అయిపోయి టయానికి? లేదు సార్, తోటి నుంచి ట్రై చేస్తాను సార్, అవ్వట్లేదు సార్ యాప్. లింక్ మీద, ఏ లింక్ మీద క్లిక్ చేసావు? ఓపెన్ అవ్వట్లేదు సార్. ఓపెన్ అవ్వకపోవడం ఏంటి, వచ్చి ఎలా వచ్చావు మరి? ఇప్పుడు ట్రై చేస్తూ ఇప్పుడు అయింది సార్. అది ఉదయం పెట్టిన లింక్ ఏమైందంటే అది ఓపెన్ అవుతలేదని కొత్త లింక్ పెట్టా. కొత్త లింక్ పెట్టేటప్పుడు అక్కడ మెన్షన్ చేశాను కదా. ఏంటమ్మా ఇది, ఇంకేం డౌట్ లేదు కదా? అయితే రేపు ఒక క్వశ్చన్ చెప్తే, ఈరోజు రెండు క్వశ్చన్లు చెప్పాను. ఏంటా రెండు క్వశ్చన్లు అమ్మా? సాయిరామా, ఎలా సన్నీ బాబు, ఈరోజు రెండు క్వశ్చన్లు చెప్పాను, ఏంటయ్యి?
నాయకత్వం నిర్వహణకు మధ్య తేడాలు ఒకటి వ్యక్తుల ప్రవర్తన నిర్వచించి దాని స్వభావము ప్రక్రియను పేర్కొనము ఇది ఒకటి రెండు క్వశ్చన్లు ఈ రోజు చెప్పాను నేను సాయిరామ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయింది మేడం మరి సాయిరామ పలుకుతలేదు అశ్విని చెప్పండి సార్ సాయిరామ ఫోన్ సాయిరామ ఎక్కడికి పోయా హలో ఈ రోజు రెండు క్వశ్చన్లు చెప్పాను మొన్న క్వశ్చన్ మూడు ఇప్పుడు పెడతాను నోట్స్ రాసేయండి మూడు క్వశ్చన్లు ఇప్పుడు పెడతాను నోట్స్ రాసేయండి ఉంటానైతే బాయ్ బాయ్ సార్ బాయ్ 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 సార్ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు చూడండి మేడం ఎరా ఉస్మాన్ గాని ఎరా ఉస్మాన్ పలకాలి ఉస్మాన్ చెప్పండి సార్ ఎరా క్లాస్ అయిపోయి ఆయనకి ఎందుకు ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అయ్యే ఉపయోగం ఏముంది క్లాస్ అయిపోయిందా ఇన్నింటికి రెండింటికి జాయిన్ అవ్వాలి సరే సార్ సారీ సార్ రేపు సార్ నుంచి రెండింటికి జాయిన్ అవ్వు గ్రూప్ లో అవి పెడతాను నోట్స్ రాయి గ్రూప్ లో పెడతాను ఏంట్రా వాయిస్ వినిపించలేదు సార్ వాయిస్ వినపడపోవడం ఏంట్రా వాళ్ళందరికి వినపడుతుందా రుచిత నీకేమైందిరా వినపడతలేదు అంటావు నీ నెట్వర్క్ ప్రాబ్లం ఏమి చూడు బాగా చదవాలి ఉస్మాన్ పని చేయాలి చదువు చదవాలి లేకపోతే ఎలాగా పని ఒకటి అంటే మరి చదువు ఎలాగా ఎప్పుడు పని చేసుకునే ఉంటావా పని చేయాలి చదువు ఇంపార్టెంట్ వినపడిందా బాగా చదవాలి చదవకపోతే ఎలాగా ఇంత కష్టపడి చదువుతుంటే చదవకపోతే ఎలాగా ఉంటానైతే బాయ్ ఉస్మాన్ ఉంటా.